రుచి ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ కుకరీ షో ఆహా ఏమి రుచి. ఏం చేయాలనుకుంటున్నారు? నేను మేతి మట్రి చేస్తున్నానండి. మేతి మట్రి అంటే అదొక స్నాక్ ఐటమ్ కదా? స్నాక్ ఐటమ్. ఓకే, ఇది నార్త్ ఇండియన్ డిష్ రైట్? అవునండి. ఓకే, సో మేతి మట్రికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఒకసారి ఫాస్ట్ గా. మేతి మట్రికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, మెంతి కూర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నూనె. మేతి మట్రి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు చేసే ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ముందు ఒక బౌల్ తీసుకుందాం అండి. ఓకే, అందులో 1 కప్ మైదా. ఓకే, 1 కప్ మైదా, 1 కప్ కి 1 కప్ మెంతి కూర, మెంతాకు. ఇది పెద్ద మెంతాకు కదండి? అవునండి. ఓకే, 1 కప్ మైదాకి 1 కప్ మెంతి కూర వేసుకున్నాం కదండి. తర్వాత కొన్ని మిరియాలు 1/2 టీ స్పూన్. ఓకే, మిరియాలు అలాగే వేసేయాలా? దాన్ని దాని చెక్క అవసరం లేదండి, ఇలాగే వేసుకోవాలి. తగినంత సాల్ట్, తరిగిన పచ్చిమిర్చి 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు తర్వాత తరిగిన అల్లం. ఓకే, తరిగిన అల్లం, తరిగిన అల్లం, జీలకర్ర. సో ఏది కూడా మనం ఎక్కువ గ్రైండ్ చేయట్లేదు, పేస్ట్ గా సాలిడ్ గానే ఉన్నాయి. అవును. ఓకే, 2 స్పూన్స్ నెయ్యి, తరిగిన అల్లం అండ్ జీలకర్ర వేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసాం. ఇప్పుడు దీన్ని మనం మొత్తం గడల మాదిరిగా కలుపుకోవాలి. ఓకే, చపాతి పిండి లాగా దాన్ని ఇప్పుడు కలిపేసేయాలి. వాటర్ యూస్ చేస్తారా? యూస్ చేస్తాం. సో మీ ఇద్దరు ఏంటి, ఫ్రెండ్సా? మనం ఇప్పుడు కవర్ తీసుకునండి. ఇప్పుడు మన చేతికి అంటుకోకుండా నీరు వస్తుంటే మనం ఇప్పుడు వడలు. ఓకే, ఇప్పుడు దీని పని చేస్తారా? దీని పని చేస్తాం. ఓకే, సో ఇది మనం వడలు ఎలా చేస్తాము? సేమ్ అలాగే. ఒక ప్లాస్టిక్ తీసుకోవాలండి, ప్లాస్టిక్ పేపర్, దానిపైన కొంచెం నెయ్యి రాసి ఇప్పుడు దానిపైన మనం వడ ఎలా చేస్తాం అలా చేసి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, ఆయిల్ ఉట్టుకుందండి. ఫుల్ రెడీ. మన సిమ్లో పెట్టేసుకుందాం అండి, ఎందుకంటే మనకు అన్ని ఒకే షేప్ లో కావాలి. ఓకే, తక్కువ హీట్ లో కాల్తే బాగా కుక్ అవుతాయి కదా, మనకు అన్ని ఒకే కలర్ కూడా వస్తాయి. ఓకే, ఓకే అండి, వైపు తీసేసుకున్నాం. ప్లేట్ లో మంచి కలర్ వచ్చింది. ఇవి ఎక్కువ నిల్వ ఉండేవి కాబట్టి మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కావాల్సింది తీసుకుంటాము. సో వేడి వేడి మేతి మట్రి రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందించేసే విధానం మరొక్కసారి మీరు నోట్ చేసుకోండి. మేతి మట్వికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, మెంతి కూర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నూనె. మేతి మట్వి తయారు చేసే విధానం: ముందుగా పెద్ద బౌల్లో 1 కప్పు మైదా పిండికి 1 కప్పు మెంతి కూరని వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర, 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకుని కవరుపై వడల మాదిరిగా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడి తినే హెల్దీ డిష్ మేతి మట్వి రెడీ.